యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలోని తాళ్లగూడెం శివారులోని జాతీయ రహదారిపై నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుల బంధువులు స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చి ఆందోళన చేశారు. ఆలేరు ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.